కూర్చోండి. మీరంతా కథ కంచికి మనం ఇంటికి టీం కదా. లాస్ట్ లో కథ లేదు మేడం, ఫస్ట్ లో కథ. వేసేసాడు, బాగా వేసేసాడు. తెలుసురా, నువ్వే నువ్వే మాకు అన్యాయం చేసావు. అన్యాయమా? డైరెక్టర్ గారు మీరు చాలా డీసెంట్ అనుకున్నారు. వాట్ ఇస్ దిస్? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ డైరెక్టర్. ఏంటి సార్ ఆవిడ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, ఆవిడ ఏదో చెప్పాలనుకుంటే మీకే అన్యాయం చేశానండి. మీ సినిమా కాన్సెప్ట్ ఏంట్రా? హారర్ కామెడీ. అదే అదే. ఆ హారర్ కామెడీ అంటూ దయ్యాల మీద జోకులు వేసుకుంటూ జనాలకి దయ్యాలంటే భయం లేకుండా చేశారు. అసలు ఒకప్పుడు డాక్టర్ డాక్టర్ పేషెంట్ ని కాపాడండి అని డాక్టర్ దగ్గరకు వచ్చి కోట్లు కోట్లు ఇచ్చేవాళ్ళు. అలాగే మాతాజీ మాతాజీ దయ్యాన్ని వదిలించండి అంటూ ఆస్తులు రాసిచ్చేవారా. మూడు దయ్యాలు ఆరు పిశాచాలతో సైతాన్ రాణిలా బతికేదాన్ని. అలాంటి నన్ను ఈ చీపు రెట్టుకుని తాయిత్తులు చుట్టుకుంటూ జ్యోతిష్యం చదువుకునేలా చేశారా. మిమ్మల్ని నేను క్షమించనురా. మీకుంది ఇవ్వాలా? మీకుంది క్లారిటీ చెప్తాను. దీనికి సంబంధించి కర్త కర్మ క్రియ మొత్తం తెలుసురా. తప్పెవరిదైనా శిక్ష అందరూ అనుభవించాలి. ఈ రోజు ఒక్కొక్కరికి ఉందిరా, మిమ్మల్ని లేదు. అంటే నువ్వు దాయత్తులు జ్యోతిష్యం బిల్లిసూన్యం బ్లాక్ మ్యాజిక్ అంటే డెఫినెట్గా ఇదిగో పని చేస్తా. నాకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎంఐకి మెసేజ్ చేసిన రిక్వెస్ట్ పంపించిన నో చెప్పకుండా. కండల్ రాజా, కానీ వడల్లో కండల్ అంటే నీవేరా. ఓహో, ఈడు చాలా కరువులో ఉన్నాడు రా నాకులాగా. పెద్ద సమస్య వచ్చి పడింది. కరువు లేకపోయినా కరువు అరువులో తెచ్చుకుంటాడు బావా. నువ్వు నా పరువు తీస్తున్నావు. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అత్త చాలా పరువు ఉంది కదా. ఒరే మీకు దొర వేసేస్తా. నీ కోరికలేంటమ్మా? నాకు తాయెత్తిస్తావా? ఎందుకో, తనకులాగే నీకు కూడా అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే పడిపోవాలా? చిచి, నాకు అలాంటి అలవాట్లు ఏం లేవు. అంటే ఒలింపిక్స్ కి వెళ్ళి గోల్డ్ మెడల్ విన్ అవ్వాలి, ఒక ఆర్టిస్ట్ గా ఆస్కర్ కూడా గెలవాలి, దానికేమైనా హెల్ప్ చేయాలి. తప్పకుండా. నువ్వు ఒక పని చేయమ్మా, ఇది కట్టుకో. అలాంటి కోరికలు రాకుండా ఇది ఆపుతుందమ్మా. ఏం కావాలి? ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్ఆర్, సెకండ్ హాఫ్ బాహుబలి. ఇలాంటి స్క్రిప్ట్ నేను రాసి సూపర్ హిట్ కొట్టాలి. ఏమంటావ్? ఇదిగో ఇలాంటి పరోచకాలే ఆడొద్దు అనేది నా దగ్గర. మరి సింపుల్ గా మా ఆవిడ కోరికలన్నీ నేను తీర్చేలాగా శక్తి కావాలి అమ్మా. ఇంకా ఆడవాళ్ళ కోరికలు తీర్చే తాయెత్తులు పుట్టలేదు నాయన. ఇలాంటి వేషాలు వేసామంటే భస్మం చేసేస్తాను యదవ. ఏ కకృతి కమ్మండాలో రా మీది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అది మీ దగ్గర ఉంటారు కదా, దాంట్లో ఏ చేయి పెడితే ఏది కావాలంటే అది వచ్చేస్తా. అక్షయ్ కుమార్ అక్షయ్ పాత్రం. నీ బొందరా నీ బొంద. అది ఒకసారి పెడితే ఆ పాత్ర ఉంటేనే నీ పాత్ర ఎందుకు చేస్తానరా? ఓహో కామెడీ చేస్తున్నావా? ఏమిటి డైరెక్టర్, చేయాల్సిందంతా చేసి సైలెంట్ గా కూర్చున్నావు. నీ కోరికలేంటో అడుగు. ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఈ ఫీలింగ్ ఏంట్రా, గుండేదో వణుకుతున్నట్టు. గెటప్పు, నీకు సెటప్ లేకుండా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. కమలా సార్ చెప్పండి డైరెక్టర్, మీ కోరికలు ఏంటి? అదేనమ్మా, నాకు పెద్ద కోరికలు ఏమి లేవు. ఆ ముగ్గులేని మాపి కోరికలు చెప్పండి. చాలా కష్టపడి సినిమా చేసా, సినిమా పెద్ద హిట్ కాకపోయినా బ్లాక్ బస్టర్ ఇలాగా. ఆహా,
ఫుడ్ డోస్ పెట్టిన డబ్బులు కాకపోయినా వందో రెండు వందల కోట్లు వచ్చేలాగా వందో ఒక వెయ్యో ఒక లక్షం సరిపోతుందా? అలా అయితే మీ చేతిలో ఉన్న పిక్కలు ఇటు ఇవ్వండి. మా చేతిలో పిక్కలు ఎలా వచ్చాయి? మాతాజీయా మజాకా ఇవ్వండి. మ్యాంగో మిల్క్ షేక్ రేంజ్ లో ఉన్నాయి. ఓ కదా కంచికి పని ఇంటికి చిటికలే అక్క పిక్కలు ఏం చెప్తున్నాయి? ఎనీ బొక్కస్ ఇన్ ద పిక్కస్? అమ్మో పిక్కలు మీకు చుక్కలు చూపిస్తున్నాయి రా. ఒరే చిల్లర ఎత్తుక్కుంటున్నట్ట మొహాలేమిట్రా? నేను దివ్య దృష్టితో మీ సినిమా చూశాను. ఆవిడెవడో దివ్య దృష్టి ఎందుకు? మీ దృష్టిలో చూడచ్చు కదా. అద్భుతంగా ఉన్నది సినిమా. మీకు నిజంగానే స్టార్ హోదా లభిస్తుందిరా. అందరూ స్టార్స్ అయిపోతారు. మీ ప్రొడ్యూసర్ కి కనక వర్షం కురుస్తుంది. కానీ ఇవన్నీ జరగాలంటే మీరు నాకు ఒకటి చేసి పెట్టాలి. నాకు కూడా చిన్నప్పటి నుంచి నటన అంటే భలే ఇష్టంరా. చాలా సార్లు చాలా పాత్రలు పోషించాలనుకుని నాకెవరూ క్యారెక్టర్లు ఇవ్వలేదు. డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ రాశారనుకో ఇవన్నీ జరిగిపోతాయి. ఏమంటారు? క్యారెక్టర్ కావాలంటే కదా, గుడ్ ఆర్ బ్యాడ్? ఎనీథింగ్ ఇస్ ఓకే రా. వెరీ గుడ్. చేతులు పెట్టు. ఓ కళ్ళు మూసుకోండి. ఓకే నన్ను మోసం చేసి ఎక్కడికి వెళ్ళారా మీరందరూ? ఇంకా మనం చేసేది ఏముంది? కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి, కథ కం